ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్కారం. నక్షత్రాలు రహస్యం కార్యక్రమానికి స్వాగతం అండి. ఈ కార్యక్రమంలో ఇవాళ మొట్టమొదటి నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్ర జాతకులు స్వభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చంద్రజామున అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మా చెప్పండి అమ్మ, అశ్విని నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, వాళ్ళ స్వభావాలు ఏంటి? తప్పకుండా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మన కార్యక్రమంలో మనం ఎటువంటి మొక్కలు పెంచాలి, ఎలాంటి పరిహారాలు చెల్లించుకోవాలి అనేది చెప్పాము. ఇప్పుడు మూడో పార్ట్ కింద నక్షత్రాల రహస్యంలో వాళ్ళకి ఉండే స్పెషల్ క్యారెక్టర్ అంటే స్పెషల్ టాలెంట్స్ ఏమిటి, వీళ్ళకి వీళ్ళ లైఫ్లో ఎలా ఉండబోతున్నారు అనేది చెప్దాం మనం. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ స్వరూప స్వభావాలు. ఓకే, అది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అశ్విని నక్షత్ర జాతకులు వాళ్ళ జీవితంలో ఎలాంటి వాటి మీద ఆసక్తి కలిగి ఉంటారు, ఎలా ఉంటారు, ఇది ఈ విషయంలో మొత్తం 27 నక్షత్రాల గురించి మనం మాట్లాడుకుందామండి. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. హలో, వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేస్తా. ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన నక్షత్రాల రహస్యం కార్యక్రమానికి స్వాగతం అండి. ఇప్పుడు మన నక్షత్రాల రహస్యంలో మొట్టమొదటి నక్షత్రం అయినటువంటి అశ్విని, అశ్విని నక్షత్రం వారు ఆ నక్షత్ర జాతకులు ఎటువంటి టాలెంట్స్ని వాళ్ళ జీవితంలో కలిగి ఉంటారు, వాళ్ళ స్వభావం ఎలాగా అనేది బ్రీఫింగ్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి. అయితే ఈ అశ్విని నక్షత్ర జాతకులమ్మా వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కూడా నాలుగు పాదాల్లో, ఎందులో జన్మించిన వాళ్ళైనా సరే, నక్షత్రం నాలుగు పాదాలు ఉంటుంది తెలుసు కదా, నాలుగు పాదాల్లో అశ్విని నాలుగు పాదాలు మేషరాశికి చెందినది. వీళ్ళ తాలూకా పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళ స్వభావం వీళ్ళకి ఒకటి కాదు, మల్టీ టాలెంటెడ్ ఐడియాస్ మీద ఉంటాయి వాళ్ళకి. అశ్విని నక్షత్ర జాతకులు హోమియోపతి, అలోపతి, తర్వాత అనేక రకాలైనటువంటి వైద్యానికి సంబంధించిన వనమూలిక వైద్యము, సిద్ధ వైద్యము, చిట్కా వైద్యము, గోసాయ చిట్కాలు ఇలా ఉంటాయి కదా, అలాంటి అనేక రకాలైనటువంటి వైద్యాల మీద వాళ్ళకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగని వైద్య వృత్తిలో స్థిరపడతారని చెప్పలేము. అలాంటి చిన్న చిన్న చిట్కా వైద్యాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత ఎక్కువ భాగం వాళ్ళకి అన్నీ తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎక్కువ వాళ్ళు జీవితాన్ని చాలా సిస్టమేటిక్గా గడపాలి, ఎంజాయ్ చేయాలి, సిస్టమేటిక్గా గడపాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళ జీవితం అంతా కూడా కష్టాల కడలిగానే సాగుతూ ఉంటుంది. అంటే కష్టాలు ఏ విధంగా వస్తాయి, పోతుంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా నీళ్ల మీద పడవ ఉంటే బాగుంటుంది, పడవలో నీళ్ళు ఉంటే మునిగిపోతుంది. ఈ రెండింటికి మధ్యలో వాళ్ళ జీవితం నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. తర్వాత వాళ్ళ కెరీర్ పరంగా కూడా వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. అశ్విని నక్షత్ర జాతకులు చాలా కష్టపడి చాలా ఫాస్ట్గా అప్పచెప్పిన పనులన్నీ కూడా, అసైన్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా వర్కౌట్ చేస్తారు. వర్కౌట్ చేస్తారు అంతా బాగానే ఉంటారు. తర్వాత ఒక నిశ్చలమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే ఎప్పుడు కూడా స్పీడ్ చేసే పనిలో స్పీడ్ ఉంటుంది, కానీ స్వభావం నిశ్చలంగా ఉంటుంది. గుర్రం ఎలాగైతే దానికి గమ్యస్థానం మీదే దృష్టి, దానికి ఒంట్లో ఓపుకున్నంత వరకు పరిగెడుతూనే ఉంటుంది. అలాగే తన అనుకున్న వాళ్ళ మీద చాలా విశ్వాసం కలిగి ఉంటారు, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. అశ్వం ఎలాగైతే తన యజమాని గాయపడిపోయినా చచ్చిపోయినా కూడా తన మీద మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందో, అట్లాగే వీళ్ళు కూడా ఆ రకంగానే వెళుతూ ఉంటారు. అనేక రకాలైనటువంటి విషయాల మీద పలు విధాలైన రంగాల్లో ఆసక్తి కలిగి ఉంటారు. ఏ పద్ధతిలో చూసినా కానీ ఎవరికీ మోసం చేయరు. తర్వాత వాళ్ళు మోసపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అశ్విని నక్షత్ర జాతకులు చాలా రకం మోసపోతారు, వాళ్ళు ఎవరిని మోసం చేయరు. వాళ్ళకున్న మల్టీ టాలెంట్స్ వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా 10 మందిలో గుర్తింపు కోరుకుంటారు. అంటే పొగిడితే భుజాలు గజాలు అయిపోయే రకాల అంతే. అంచేత
కొంచెం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని పొగిడి వీళ్ళ చేత పనులు చేయించుకుంటూ ఉంటారు. ఇట్లాగ వీళ్ళని ఉపయోగించుకోవడం, ఉపయోగించుకొని విడిచిపెట్టడం అంటే వీళ్ళు ఇతరులకి ఒక బెస్ట్ సర్వీస్ అందిస్తారు తప్ప వీళ్ళకి ఎవరు సర్వీస్ చేయడానికి ఉండరు. ఆ రకంగా వీళ్ళు ఎంత ధనవంతులైనా తర్వాత ధనానికి కటకటలాడే పరిస్థితుల్లో వీళ్ళ జీవితాలు జరుగుతూ ఉన్న అశ్విని నక్షత్ర జాతకులు అయితే ఇంతేనమ్మా. వీళ్ళ తాలూకా పార్ట్నర్తో వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు, తర్వాత పార్ట్నర్తో నిజాయితీగా ఉంటారు, పిల్లల పట్ల నిజాయితీగా ఉంటారు, పంచే ఆస్తుల పట్ల నిజాయితీగా ఉంటారు, అన్నింటి పట్ల నిజాయితీగా ఉంటారు, కానీ సేమ్ నిజాయితీ వీళ్ళు ఎన్నటికీ పొందలేరు. అటువంటి పరిస్థితుల్లో అశ్విని నక్షత్ర జాతకుల జాతకం నడుస్తూ ఉంటుంది. వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక స్థాయికి వెళ్ళిపోయి ఈ విధంగా చేస్తాము, ఈ విధంగా చేస్తాము, మనం ఈ విధంగా ఒక స్థాయికి వెళ్దామని చెప్పి ఒక ఉన్నత స్థాయికి వెళతారు. కానీ ఎంత వెళ్ళినా కానీ వాళ్ళకి పరిగెత్తి 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 ఆయాసము అలుపు కష్టమే తప్ప రిలాక్సేషన్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. అంటే సొంత భార్య బిడ్డల చేత కూడా వాళ్ళు అవసరం వరకు మాత్రమే ప్రేమించబడతారు. అది ఈ విధంగా నడుస్తుంది అశ్విని నక్షత్ర జాతకులు. వీళ్ళు ఏది ఏమైనా సరే భగవత్ కృప వీళ్ళ మీద చాలా ఎక్కువ ఉంటుంది. భగవంతుడి తాలూకా సన్నిధానం వీళ్ళకి వేగంగా దొరుకుతుంది. ఎందుకు అనంటే వీళ్ళకి కపటం ఉండదు. కపటం ఉండకుండా ప్రశాంతంగా ఉండడం చేతను ఎదురుగా ఏది ఆశించకుండా, ఒకరి నుంచి ఏది ఆశించకుండా సర్వీస్ చేయడం అనేటటువంటి కొన్ని దైవిక లక్షణాల వల్ల స్నేహం చేస్తే నిజాయితీగా చేస్తారు. వీటి వల్ల ఏంటంటే భగవత్ కృప వీళ్ళ మీద ఉంటుంది. భగవత్ కృప వీళ్ళ మీద ఉండడం వల్ల, ఆ డివైన్ షవర్ వల్ల వీళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు ఆటుపాట్లు వచ్చినా కూడా వాళ్ళు ప్రశాంతంగానే కొంతవరకు జీవితాన్ని లీడ్ చేస్తూనే ఉంటారు. ఇక వచ్చే వచ్చే ఎపిసోడ్స్లో మనం వీళ్ళ తాలూకా ఆకార విశేషాల గురించి, వాళ్ళ తాలూకా వ్యక్తిగతమైనటువంటి ఇతర అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. అలాగేనమ్మా, తప్పకుండా. అశ్విని నక్షత్ర జాతకుల యొక్క సమగ్ర వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయని సంపూర్ణంగా తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్కారం. తెలుసుకున్నారు కదండి, రాబోయే ఎపిసోడ్స్లో మిగిలిన నక్షత్రాల వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయని తెలుసుకుందాం. వేచి చూడాల్సిందే మరి. నమస్కారం. నమస్కారం.